హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పండుగ రోజుల్లో ఎక్కువగా చేసుకునే నైవేద్యం ఇది. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1.5 కప్పు బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో పెసరపప్పు వేసి 4-5 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు మొత్తం కలిపి 1.5 కప్పుకి 5 కప్పుల వాటర్ని 1 కప్పు పాలను పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇందులో తురిం పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేలోపు పక్కనే ఉన్న స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బౌల్లో తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయి బెల్లం పొంగలి తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం బెల్లం పొంగలి తయారైపోయింది. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇందులో బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.